హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనము మయోసైటిసిస్ గురించి తెలుసుకుందాం. సో ఈ మయోసైటిస్ అనేది ఏంటంటే కండరాల్లో వాపు అంటారు, అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ మజిల్స్, దట్ ఈస్ కాల్డ్ మయోసైటిసిస్. ఇది ఒక చాలా రేర్ కండిషన్ అన్నమాట, చాలా అంటే చాలా రేర్ కండిషన్. అసలు ఏంటంటే ఈ మయోసైటిసిస్ కండరాల్లో చాలా వీక్ అయిపోతాయన్నమాట. సో కండరాలు అనేవి చాలా వీక్ అయిపోతూ ఉంటాయి, మనకి చాలా అలసిపోయినట్టు ఉంటుంది ఈ మయోసైటిసిస్ వస్తే కనుక. అండ్ ఇట్లా ముట్టుకుంటే కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మనం ఏదైనా షోల్డర్ కానీ ఏదైనా థైస్ కానీ ముట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ కండరాలు అనేవి చాలా వీక్గా ఉంటాయి అండ్ అలసిపోయినట్టు ఉంటుంది, ఊరుకూరుకునే అలసిపోయినట్టు ఉంటుంది అన్నమాట. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారనుకోండి, మన ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి బయట వాళ్ళతో గొడవ పడాలి అంతే కదా నార్మల్గా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వస్తే ఏంటంటే మన ఫ్యామిలీ వాళ్ళు మన ఫ్యామిలీతోనే గొడవ పెట్టేసుకుంటారనమాట. సో ఇలానే మన బాడీలో ఉన్న సెల్ బయట వేరే ఫారెన్ సెల్ అంటారనమాట. ఫారెన్ సెల్ అంటే ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఏదైనా వైరస్లు వచ్చినప్పుడు ఆ సెల్స్తో గొడవ పడాలి, వాటిని చంపేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బై మిస్టేక్గా మన సెల్నే బయట నుంచి వచ్చింది అనుకొని వాటిని కొట్టేస్తూ ఉంటుంది అన్నమాట. సో మనలో మనకి జరిగే ప్రాబ్లమే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నమాట. సో ఇది మయోసైటిసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మజిల్స్, మజిల్స్ అనేవి స్వెల్ అవుతాయి, వాస్తాయి. సో ఇది ఎనీ ఏజ్ గ్రూప్కి రావచ్చు, ఒక ఏజ్ ఉండేది ఉండదు, పెద్దోళ్ళకి రావచ్చు, చిన్నోళ్ళకి రావచ్చు, లేదంటే ముసలోళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఇట్ ఎఫెక్ట్స్ ఎనీ ఏజ్ గ్రూప్. అసలు నార్మల్గా ఏంటంటే ఎక్కడెక్కడ అంటే షోల్డర్ మజిల్స్, హిప్ మజిల్స్, థై మజిల్స్ అన్నమాట, నడుము దగ్గర మజిల్స్ అండ్ థై మజిల్స్ అండ్ హిప్ మజిల్స్ దగ్గర బాగా నొప్పిగాను వాసి ఉంటాయన్నమాట, ఎప్పుడు వాపు ఉంటుంది వాటిలో. వేరే పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, లైక్ స్కిన్, లంగ్స్, ఊపిరితిత్తులు, హార్ట్కి, మన చర్మానికి కూడా ఏదైనా డిసీజ్ రావచ్చు అనమాట ఈ మయోసైటిసిస్ వల్ల. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనం బ్రీతింగ్ చేసేటప్పుడు, మనం ఊపిరి తీసుకునేటప్పుడు, ఏదన్నా మింగేటప్పుడు, వాటర్ తాగేటప్పుడు, ఏదైనా మింగేటప్పుడు కూడా మనకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అప్పుడప్పుడు. సో ఈ మయోసైటిసిస్ అనేది రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే పాలీమయోసైటిస్, ఇంకోటి ఏంటంటే డెర్మాటోమయోసైటిస్. ఈ పాలీ ఏంటంటే మెనీ మజిల్స్, ఇది అంత ప్రాబ్లమాటిక్ కాదు. సో మామూలుగానే అన్ని మజిల్స్ ఎలాగో అలసిపోయినట్టు పెయిన్ఫుల్గా ఉంటాయి, సో అలాగే ఉంటుంది పాలీమైసిటిస్ అనేది, ఎక్కువ ఏమి ఉండదు. కానీ ఈ డెర్మోమయోమైసిటిస్కి ఏమవుతుందంటే ఇది మజిల్స్తో నొప్పి ఉంటుంది, కండరాల్లో అలాగే నొప్పి ఉంటుంది, ప్లస్ స్కిన్ పైన కూడా ర్యాషెస్ వస్తాయి అన్నమాట. స్కిన్ పైన కూడా చాలా రకాల ర్యాషెస్ వస్తాయి. సో ఈ డెర్మోమయోసైటిస్ అనేది చాలా ప్రమాదకరం వెన్ కంపారిటివ్లీ పాలీతో పోలిస్తే. సో మామూలుగా దీని సింప్టమ్స్ ఏంటంటే మయోమయోసైటిస్కి సింప్టమ్స్, అసలు ఏంటి సింప్టమ్స్ ఏంటి అని చెప్పుకుంటే, ఫస్ట్ ఏంటంటే పెయిన్ఫుల్ మజిల్స్ సెకండ్ ఏంటంటే చాలా వెయిట్ లాస్ అయిపోతారు, థర్డ్ ఏంటంటే ఫీలింగ్ అన్ఫెర్, అంటే ఊరికే ఫీవర్ వస్తున్నట్టు, ఊరికే కోల్డ్, లేదంటే ఊరికే ఏదో అలసిపోయినట్టు, లేదంటే ఫీవరిష్ వచ్చినప్పుడు మనం బెడ్ మీద నుంచి దిగలేము కదా, సో ఎప్పుడు అలానే ఉంటుంది ఫీలింగ్, చాలా అన్వెల్గా ఉంటాం అన్నమాట. సో ఫోర్త్ ఏంటంటే వీక్నెస్ అన్నమాట. సో మనం నేను ముందుగానే ఇందాకే చెప్పినట్టు ఫీవరేజ్గా ఉండి చాలా వీక్ అయిపోతాం అన్నమాట, చాలా అసలు మనం ఏం పని చేసుకోలేము. మీరు కొంచెం దూరం నడిచినా కూడా, ఏదైనా స్టెప్స్ ఫాస్ట్గా ఎక్కినా కూడా మనం వెంటనే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, ఊరికూరికే రెస్ట్ తీసుకోవాలని పడుకొని ఉండాలనిపిస్తుంది. సో మయోమయోసైటిస్ వస్తే చాలా అలానే ఉంటుంది అన్నమాట. అసలు ఇది ఎలా తెలుస్తుంది మనకి అని అంటే ఎంఆర్ఐ స్కాన్స్లో అసలు నార్మల్గా తెలియదు, ఎందుకంటే నార్మల్ వీక్నెస్ అంటే మనం ఏ జబ్బుకైనా రావచ్చు అలాగా. సో నార్మల్గా మనం ఎటు నుంచి మనం అది చేయలేము,
సో మనకి చాలా బయోప్సీస్ తీసుకోవాలి, మజిల్స్ అన్నిటినీ స్వెల్ అయినాయో లేదో చూసుకోవాలి, అలా చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ డెర్మోమయోమైసిటీస్ వస్తేనే ప్రాబ్లమాటిక్. ఇది వస్తే ఏమవుతుందంటే స్కిన్కి చాలా ర్యాషెస్ వస్తాయి. మీరు ఇప్పుడు సమాంత రూత్ ప్రభు ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్కిన్ ర్యాషెస్ వస్తాయి అన్నమాట. తనకు కూడా స్కిన్ ర్యాషెస్ వచ్చాయంట. అంటే మన ఐలిడ్ ఇట్లా కన్ను పైన ఉండే ఈ చర్మం మీద కూడా చాలా ర్యాష్ వస్తుంది, ఇట్లా స్వెల్ అయినట్టు ఉంటుంది. అండ్ ఫేస్ పైన ర్యాషెస్ వస్తాయి, నెక్ పైన ర్యాషెస్ వస్తాయి, ఫింగర్ టైల్స్ ఇక్కడ ఫింగర్స్ మీద, ఇక్కడంతా ఫింగర్స్ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది చాలా భయంకరమైన స్థితి. మనం మనలా చూసుకోవాలంటే మనకు చాలా ఇది అనిపిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ ఇదన్నమాట. దీనికైతే క్యూర్ లేదు ప్రస్తుతాన్ని వరకు అయితే. అమెరికాలో రీసెర్చ్ జరుగుతుంది, సో ఏమన్నా క్యూర్ రావచ్చేమో. కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి మ్యాక్సిమం వాటి వరకు కూడా క్యూర్ అనేది లేదు. సో దీనికి కూడా క్యూర్ అనేది లేదు. మనం మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, లైక్ ఫుడ్ చేంజెస్, లేదంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి, హోమియోపతి ఏమంటారు ఫిజియోథెరపీస్, ఇలాగ చాలా ఉంటాయి. సో అవన్నీ ఫాలో అవుతే కనుక మనం కొంతవరకు దాన్ని ఆపచ్చు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన డిసీజ్. కొంచెం కూడా మెడికల్గా ఇది లేకపోతే కనుక ఇది అప్పుడప్పుడు చనిపోయే స్థితికి కూడా తీసుకెళ్తుంది అన్నమాట. సో మయోమైసిటీస్ అనేది చాలా ప్రమాదకరమైన ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఇది మన సమాంతకు వచ్చినందుకు చాలా బాధాకరంగా ఉంది. ఇది ఎప్పటికైనా తనకి తగ్గిపోవాలని, దానికి మంచి మెడిసిన్ రావాలని మనమందరం కోరుకుందాం. థ్యాంక్ యూ.